హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టు జరుగుతున్నాయి. ఈ కేసులో పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. చార్జ్షీట్ లో రాజ్ తరుణ్ నిందితుడుగా చేర్చారు పోలీసులు. లావణితో రాజ్ తరుణ్ పదేళ్లుగా సహజీవనం చేసినట్లుగా పేర్కొన్నారు. పదేళ్లుగా రాజ్ తరుణ్ లావణ్య ఒకే ఇంట్లో ఉన్నట్లుగా పోలీసులు విచారణలో తేలింది. లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ కేసులో ఇప్పటికే రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్విస్ట్ మీద ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఈ కేసులో పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. చార్జ్షీట్ లో రాజ్ తరుణ్ నిందితుడుగా చేర్చారు పోలీసులు. లావణ్యతో రాజ్ తరుణ్ పదేళ్లుగా సహజీవనం చేసినట్లుగా పేర్కొన్నారు. పదేళ్లుగా రాజ్ తరుణ్ లావణ్య ఒకే ఇంట్లో ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ కేసులో ఇప్పటికే రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. రెడ్డికి దేవిచరణకు సంబంధించి మనతో స్పందించడానికి ప్రస్తుతం లావణ్య ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. లావణ్య నమస్తే. నమస్తే అండి. లావణ్య, ఏంటి ప్రస్తుతం చార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు, అందులో రాజ్ తరుణ్ పేరు కూడా చేర్చినటువంటి పరిస్థితి, మీ స్పందన? నేను ముందు నుంచి చెప్తూనే వచ్చానండి, నిజమే చెప్తూ వచ్చాను. నా సాక్ష్యాలు కూడా నిజమే, అన్ని అబద్దం అనుకుంటూ కొట్టి పారేశారు అందరూ. బట్ చివరికి ధర్మమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది అన్న దాంట్లోని నా పోరాటానికి ఊపిరి పోసిందండి ఈ చార్జ్షీట్. అయితే లావణ్య, మీరు ప్రస్తావించడం, ప్రెస్ ముందు ప్రస్తావించడం, పోలీసుల దగ్గర ప్రస్తావించడం, నా భర్త నన్ను పెళ్లి చేసుకున్నాడంటూ ప్రస్తావించారు, కానీ చార్జ్షీట్ లో కేవలం సహజీవనం అని మాత్రమే పోలీసులు పొందుపరిచారు కదా, మీకు న్యాయం జరిగిందని ఏ రకంగా అనుకుంటున్నారు మీరు? లేదండి, ఇప్పుడు పదేళ్లు ఉన్నాము అని అయితే చెప్పారు కదండి. నేను పెళ్లి కాలేదు అని అతను అంటున్నాడు. పెళ్లి అయిందని కోర్టులో ప్రూవ్ చేసుకుంటానండి డెఫినెట్ గా. అంటే మీరు ఇప్పుడు ఈ చార్జ్షీట్ తో హ్యాపీయా, సహజీవనం అని మాత్రమే పొందుపరిచారు, దాంతో మీరు హ్యాపీయా? అప్పుడు రాష్ట్రం 3 సంవత్సరాలే ఉన్నాను 4 సంవత్సరాలే ఉన్నాను అని అన్నాడు కదండి. పదేళ్ళు, ఇది 11 ఏళ్ళు నేను చెప్తూ వచ్చాను కదండి. ఓకే, చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. నాకు చివరికి న్యాయమే గెలుస్తుంది అన్న దాంట్లోని న్యాయమే గెలిచిందండి, ధర్మమే గెలిచిందండి. ఆల్రెడీ రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ లో ఉన్నాడు, ఇప్పుడు చార్జ్షీట్ లో పేరు మాత్రమే పొందుపరిచారు. మీ నెక్స్ట్ మూవ్ ఏ రకంగా ఉండబోతుంది? నేను ఫైట్ చేస్తానండి, నేను నిరూపించుకుంటాను ఖచ్చితంగా, నిజమేంటి అన్నది ఖచ్చితంగా బయటకు వస్తుంది. దాని నుంచి రాజ్ తరుణ్ గారు కదా, ఎవరు తప్పించుకోలేరండి. కాకపోతే నన్ను చెడ్డదాన్ని చేసి పోర్ట్రే చేయించాడు రాజ్ తరుణ్. నేను తనతో ఉన్న మనిషినే, తన మనసు ఎలా ఒప్పిందో మరి తనకే తెలియాలి. ఎవరి వాళ్ళ సెల్ఫిష్ నీడ్స్ కోసం శేఖర్ భాష ఈ రోజైనా సరే నన్ను ఇంత చెడు చేసి, అంటే వాస్తవం ఏంటి అని కూడా తెలుసుకోకుండా ఒకవైపే ఉండి దానికి పేరు సోషల్ యాక్టివిస్ట్ అని పెట్టుకొని నా జీవితాన్ని నాశనం చేసి ఇంత మందికి ఇవ్వాలని నెగిటివ్ అవ్వడానికి కారణం అయ్యాడండి. మీ మీద నెగిటివ్ ప్రచారం చేశారంటున్నారు, ఏంటి నెగిటివ్ ప్రచారం చేసిన వాళ్ళ మీద కూడా ఏమైనా కేసు ఏమైనా పెట్టే అవకాశం ఉందా? శేఖర్ భాష ఆల్రెడీ నన్ను అటాక్ చేశాడంటే దానిపైన నేను కేసు పెట్టాను. అండ్ ఇంకా కరాటి కళ్యాణి గారు ఆయన జాబ్ తీసుకున్నారు, ఆవిడ ఒక ఆడావిడ కరాటి కళ్యాణి గారు. నేను మీకు పర్సనల్ గా చెప్తున్నాను, దయచేసి ఇది ఆపేయండి. ఆడదానికి ఆడదాని శత్రువు లాగా మీరు ఇది ప్రూవ్ చేయాల్సేద్దు. దయచేసి మీరు కూడా నిజాలు వాస్తవాలు ఏంటో తెలుసుకొని మాట్లాడితే కూడా బాగుంటుంది. డే వన్ నుంచి కూడా అదే చెప్పాను, ఆవిడ ఇది తెలిసినా సరే ఆవిడ ఆపేసి ఆవిడ పని ఆవిడ చూసుకుంటే బాగుంటుందేమో అండి. అయితే లావణ్య మీరు కేవలం రాజ్ తరుణ్ మీదే కాదు, రాజ్ తరుణ్ తో పాటు ఇంకొక హీరోయిన్ మీద, అలాగే రాజ్ తరుణ్ తల్లిదండ్రుల మీద కూడా మీరు ఆరోపణలు చేశారు, పోలీసులకి వెళ్ళి ఫిర్యాదులు కూడా చేసినటువంటి పరిస్థితి. కానీ కేవలం చార్జ్షీట్ లో ఇప్పుడు ఓన్లీ రాజ్ తరుణ్ పేరు మాత్రమే ప్రస్తావించారు, ఏంటి మిగిలిన వాళ్ళ పేరు ప్రస్తావన కోసం పోలీసుల దగ్గర మీరు ఏమైనా పోరాడతారా? నాకు వినిపించలేదండి, సారీ ఇంకొకసారి. మీరు ఆల్రెడీ రాజ్ తరుణ్ తో పాటు మరో హీరోయిన్ పేరు, అలాగే రాజ్ తరుణ్ తల్లిదండ్రుల మీద కూడా మీరు ఆరోపణలు చేశారు, కంప్లైంట్ లో కూడా మీరు ప్రస్తావించినటువంటి పరిస్థితి, ఏంటి వాళ్ళ మీద చార్జ్షీట్ లో ఎక్కడ వారిని పొందుపరచలేదు కదా? నాకు యాక్చువల్లీ వాయిస్ వినిపించట్లేదండి. ఇప్పుడు క్లియర్ గా ఉందా లావణ్య నా వాయిస్? వినిపించట్లేదండి నాకు.
లావణ్య నేను క్లియర్ గా ఉందా నా ఐడియో? కొంచెం ఒక పర్లేదండి. రైట్ రైట్ లావణ్య, ప్రస్తుతం శేఖర్ బాష బిగ్ బాస్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? శేఖర్ బాష మీద ఏ రకంగా పోరాడబోతున్నారు? శేఖర్ బాష గారు ఇప్పటికైనా ఆపేస్తే బాగుంటదండి. అతను కేవలం బిగ్ బాస్ వెళ్ళడం కోసం మా ఇష్యూస్ తీసుకున్నాడు. అతను ఒక ఆర్మీ క్రియేట్ చేసుకోవడానికి తీసుకున్నాడు. నేను ముందు నుంచి కూడా చెప్తూ వచ్చింది అదే కదండి, నా పోరాటంలో మీరు లేరు, మా లైఫ్ లో మీరు లేరు, మీకు వాస్తవాలు తెలియదు, వాస్తవాలు తెలియకుండా దయచేసి మాట్లాడొద్దు, ఇన్వాల్వ్ అవ్వద్దు అని. అతను మా పర్సనల్ లైఫ్ తీసుకుని వచ్చి బయట పెట్టి పబ్లిక్ లో జస్ట్ బికాస్ మీడియాకి వచ్చాను కదా అని అతనికి ఆ రైట్ లేదు కదండి, నా లైఫ్ రోడ్డు పడేసే రైట్. ఎన్ని బూతులు మాటలు అనిపించేలాగా చేశాడు, అన్ని తట్టుకొని నేను ఇంకా స్ట్రాంగ్ గా ఉండగలిగాను, స్ట్రాంగ్ చేసింది కూడా. అండ్ మీడియాకి నేను రావడానికి కారణం నాకు థ్రెట్ ఉండింది, నా ప్రాణాలకు అపాయం ఉంది కాబట్టి నేను వచ్చానండి. ఈ రోజు నేను బ్రతుకుండానికి కారణం కూడా మీడియాలోకి రావడమే. బట్ శేఖర్ బాష వల్ల వచ్చిన నెగిటివిటీ ఈ రోజు నుంచైనా అట్లీస్ట్ పోతుందేమో అని నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను కూడా. దయచేసి ప్రతి ఒక్కరూ అలా నెగిటివ్ కమెంట్స్ పెట్టి నన్ను తిట్టే వాళ్ళు దయచేసి ఆపండి. సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, బట్ అలా ఆడిపోసుకోకండి, అలా తిట్టకండి అని కోరుకుంటున్నానండి, ప్లీజ్. రైట్ లావణ్య, మీరు రాస్తారన్ తో పాటు మాల్వి మల్హోత్రా రాస్తారన్ పేరెంట్స్ పై కూడా కేసు పెట్టారు, బట్ చార్జ్షీట్ లో వాళ్ళ పేర్లు మెన్షన్ చేయలేదు, ఒక రాస్తారన్ నేమ్ మాత్రమే ఉంది. సో వాళ్ళపై నేను రాస్తారన్ పేరెంట్స్ పైన కంప్లైంట్ పెట్టలేదండి, నేను పెట్టలేదు రాస్తారన్ పేరెంట్స్ పైన. మరి మాల్వి మల్హోత్రా పరిస్థితి ఏంటి? మాల్వి మల్హోత్రా మీద కూడా మీరు కంప్లైంట్ చేస్తున్నట్టున్నారు కదా? మాల్వి మల్హోత్రా పైన కంప్లైంట్ చేశానండి, మాల్వి మల్హోత్రా సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా నేను ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు చార్జ్షీట్ లో పేరు పొందుపరచలేదు అంటున్నారు? మీరు అఫీషియల్స్ ని అడిగారా, పోలీస్ అఫీషియల్స్? నాకు ఇప్పుడే అండి నాకు కూడా వచ్చింది, నేను డెఫినెట్ గా అడుగుతాను, నేను చదువుతాను ఏంటి అని నేను మాట్లాడతానండి. మోరోవర్ ఇప్పటికీ రాస్తారు మాల్వి మల్హోత్రాతోనే ఉంటున్నారు అనుకుంటున్నారా మీరు? అవునండి, ఉన్నారు, వాళ్ళు టుగెదరే ఉన్నారు. రాజ్తరుణ్ మాల్వి మల్హోత్రాతో ఉండడం కోసం మాత్రమే నన్ను వదిలించుకోవాలని ట్రై చేశాడండి, అది నిజం. రైట్, అంటే లావణ్య ఇప్పుడు కరాటే కళ్యాణ్ ని ఎందుకు టార్గెట్ చేశారు? మొదటి నుంచి కూడా మీ ఇష్యూలో ఆమె మీకు సపోర్ట్ గా నిలిచింది. మొదటి నుంచి ఏం కాదండి, మొదటి రోజు మాత్రం మనం స్టూడియోస్ కి రమ్మనడం కోసం మాత్రమే ఆవిడ పిలిచారు నన్ను. ఆవిడ పూర్తిగా మనం స్టూడియోకి సంబంధించిన ఆవిడ, పూర్తిగా శేఖర్ భాష మనిషి, శేఖర్ భాష సైడ్ మాట్లాడుతున్న మనిషి ఆవిడ. ఓకే, ఇప్పుడు శేఖర్ భాష బిగ్ బాస్ లో ఉన్నారు, సో మొత్తం మిమ్మల్ని చాలా వరకు డామేజ్ చేస్తుంది శేఖర్ భాష అని అంటూ చెప్తూ వస్తున్నారు, సో ఆయనపై ఎట్లా ఉండిపోతుంది మీ పోరాటం? తప్పు కదండి, ఒక ఒక అమ్మాయిని టార్గెట్ చేసుకొని, అంటే ప్రతి ఒక్కరికి కెరియర్ అనేది ఇంపార్టెంట్ కాదని నేను అనను, బట్ ఒక అమ్మాయిని టార్గెట్ చేసుకొని తన సెల్ఫిష్ నీడ్స్ కోసం వెళ్ళిపోవడం అన్నది తప్పు. దాన్ని అందరూ ఎంకరేజ్ చేశారు, బట్ ఇప్పటికైనా తెలిసి తెలుసు నేను అంతకుమించి ఏమీ కోరుకోవట్లేదు. నా పోరాటం ఇప్పుడు కూడా రాజధాని శిక్షను ఇంకెవరో కూడా కాదు. రైట్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లావణ్య మాతో జాయిన్ అయినందుకు. కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతూ ఉన్నాయి. ఈ కేసులో పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. చార్జ్షీట్ లో రాస్తారన్ ను నిందితుడుగా చేర్చారు పోలీసులు. లావణితో రాస్తారన్ పదేళ్లుగా సహజీవనం చేసినట్లుగా పేర్కొన్నారు. పదేళ్లుగా రాస్తారన్ లావణ్య ఒకే ఇంట్లో ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ కేసులో ఇప్పటికే రాస్తారన్ ముందస్తు బెయిల్లు తీసుకున్నారు. నార్సింగి పోలీసులో నమోదు చేసినటువంటి కేసు పైన పూర్తి వివరాలన్నీ కూడా సేకరిస్తూ డాక్యుమెంట్ పరంగా ఈరోజు చార్జ్షీట్ రూపంలో ఉప్పరపల్లి కోర్టు పోలీసులు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ చార్జ్షీట్ లో ఇద్దరి మధ్య జరిగినటువంటి ఇన్ని రోజుల పాటు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు చార్జ్షీట్ లో ప్రొడ్యూస్ చేస్తూ అవన్నీ కూడా దాంట్లో దాఖలు చేయడం జరిగింది. చార్జ్షీట్ లో రాస్తారుణ్ణి నిందితుడిగా చేర్చడంతో పాటు లావణ్య రాస్తారు పదేళ్ల పాటు సహజీవనం చేశారన్నట్టుగా కూడా పోలీసులు ఆ చార్జ్షీట్ లో పేర్కొనడం జరిగింది. పదేళ్ల పాటు రాస్తారు లావణ్య ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు, లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. లావణ్య ఇంటి వద్ద వారి
పదేళ్లకు సంబంధించినటువంటి రిలేషన్ వ్యవహారం సంబంధించి సెక్యూరిటీ సిబ్బంది ఆ పక్క ఫ్లాట్ సాక్షులను కూడా సేకరించి వాళ్ళ దగ్గర కూడా విచారణ కూడా సేకరించాము. ఈ కేసులో ఇప్పటికే రాష్ట్రం హైకోర్టు ని అప్రోచ్ అయ్యి హైకోర్టు ద్వారా తన పై నమోదైనటువంటి కేసుల విషయంలో తనకు మధ్యంతర బెయిల్ కావాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు దాన్ని అంగీకరించి రాష్ట్రానికి ఇప్పటికీ మధ్యంతర బెయిల్ కూడా దాఖలు అతనికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉప్పరపల్లి కోర్టులో తాజాగా నార్థింగ్ పోలీసులు వేసినటువంటి ఛార్జ్ షీట్ తో మొదటి నుంచి లావణ్య చెప్తున్నటువంటి వాస్తవాలే నిజమయ్యాయి. పదేళ్ల పాటు కలుసుకుంటున్నాము, ఒకే ఫ్లాట్ లో ఉంటున్నాము, పెళ్లి చేసుకున్నాము, సహజీవనం చేశాము, ఇరు కుటుంబాలని ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నామంటూ కూడా మొదటి నుంచి కూడా ఐదీ స్టాండ్ పైన నిలబడినటువంటి లావణ్య ఈ రోజు ఛార్జ్ షీట్ లో కూడా పోలీసులు అదే విషయాన్ని తెలియజేస్తూ ఉప్పరపల్లి కోర్టులో ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. బాధితురాలి అన్ని వైపుల నుంచి కూడా తీవ్ర అన్యాయం జరుగుతున్న పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు వేసినటువంటి ఛార్జ్ షీట్ లో మాత్రం పదేళ్ల పాటు రాజ్యసభతో కలిసి ఉన్నటువంటి మాట వాస్తవమేనంటూ కూడా డాక్యుమెంట్ అంతా కూడా ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రాష్ట్రాన్ని గతంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మీడియా సమావేశంలో కొన్ని ఏళ్ల పాటే రెండు మూడు ఏళ్ల పాటే లావణ్యతో కలిసి ఉన్నానని అప్పటికి డ్రగ్స్ కి తీవ్రంగా అడిక్ట్ అయ్యి డ్రగ్స్ కి పూర్తిగా బానిసగా మారి తను స్వీకరించడమే కాకుండా ఇతర వ్యక్తులను కూడా తన ఫ్లాట్ లోకి పిలిపించి ఈ డ్రగ్స్ ని మిగతా వాళ్ళకి ఇచ్చేది ఈ చెప్పి తన ప్రవర్తన మారకపోవడంతో ఆ ఫ్లాట్ లో నుంచి బయటికి రావాల్సి వచ్చింది. 2016 వరకు లావణ్యతో కలిసి ఉన్నాను, 2016 లావణ్యతో కలిసి లేదు. ఇదంతా కూడా నేను గతంలోనే గ్రహించి తనకు దూరంగా ఉన్నానన్న ఒక విషయాన్ని బహిరంగంగా అతను మీడియా ముందు ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. కానీ పోలీసులు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఈ రోజు ఛార్జ్ షీట్ లో ఈ 10-12 ఏళ్ల పాటు లావణ్య కలిసే ఉన్నారు, సహజీవనం చేశారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు అన్నట్లు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. కాబట్టి రాజస్థాన్ తప్పుగా ఇటు మీడియాను అటు పోలీసులను తన ఫ్యాన్స్ ని పక్కదో పట్టించాడు అనేది మాత్రం ఈ రోజు ఛార్జ్ షీట్ లో క్లియర్ గా అర్థమవుతోంది. లావణ్య రాజస్థాన్ పేరుతో పాటు మాల్వీ మల్హోత్రా సోదరుడు తన తల్లిదండ్రులతో పాటు ఇతర వ్యక్తులపై కూడా కేసు నమోదు చేస్తూ వీరందరూ తమ కాపురానికి అడ్డబడతా ఉన్నారని, మేము పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోలేని ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారని కూడా వీరి పైన రెండో కంప్లైంట్ నార్సింగ్ లో నమోదు చేయడంపై మాత్రం రాజస్థాన్ మొత్తం మరో ముగ్గురు పై కూడా A1, A2, A3, A4 గా కేసులు నమోదు చేసి కేసుని విచారణ చేపట్టి తొలి దశకు చేరుకున్నటువంటి కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ రూపంలో ఈ రెండు కోర్టులో దాఖలు చేయడంతో కోర్టులో ఈ అంశాలన్నీ కూడా అయితే రవితేజ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం సహజీవనం చేసినా కూడా దాదాపుగా పెళ్లి కిందకే వస్తుందనేటువంటి తీర్పులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజ్ తరుణ్ కి ఏ రకమైనటువంటి శిక్ష ఇఫ్ ఇన్ కేసు ఇది ప్రూవ్ అయితే కోర్టులో కూడా ప్రూవ్ అయితే పడేటటువంటి అవకాశం ఉంటుంది? చట్టపరంగా ఒక మహిళ ఒక వ్యక్తితో కలిసి ఉంటే అది తప్పేమీ కాదు. ఒక మహిళ ఏ వ్యక్తితో అయినా ఏ రకమైనటువంటి రిలేషన్ మెయింటైన్ చేసినా అది ఇష్టపూర్వకంగా జరిగితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మహిళను ఏ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మహిళలకు ఉన్నటువంటి హక్కుల ప్రకారంగా పురుషుల పైన కేసులు నమోదు చేయొచ్చు అంటూ కూడా గతంలోనే కోర్టు ఈ అన్ని ప్రస్తావనకు తీసుకొస్తూ కూడా ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు తను సహజీవనం చేయడంతో పాటు తను అధికారికంగా పెళ్లి చేసుకున్నాను, ఇరు కుటుంబాలకు ఈ విషయం తెలుసు, అందరూ ఇష్టపూర్వకంగానే ఈ వివాహం జరిపించారు అంటూ కూడా మొదటి నుంచి ఆ పెళ్లికి సంబంధించినటువంటి ఆధారాలు తప్ప తన స్టేట్మెంట్ ద్వారా ఈ విషయాన్ని ఇటు మీడియాకు అటు ప్రజలకు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా తెలియజేసే విధంగా మొదటి నుంచి కూడా ఒకే స్టాండ్ పైన లావణ్య ఈ రకమైనటువంటి పోరాటం చేస్తా ఉంది. ఈరోజు పోలీసులు కూడా దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో కూడా నిజంగానే లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయి, 10 ఏళ్ల పాటు తెలుస్తున్నారు అంటూ కూడా ఈరోజు ఎంక్వైరీలో బయటపడము, ఆ ఎంక్వైరీ వివరాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం. చట్టపరంగా ఒక మహిళ ఎవరితో అయినా కలిసి ఉండవచ్చేటువంటి హక్కు ఉంది, ఎవరితో అయినా సహజీవనం చేసేటువంటి హక్కు ఉంది, తన ఇష్ట ప్రకారంగా ఏదైనా జరిపించుకోవచ్చు అంటూ కూడా కోర్టు ఈ రకంగా ఆదేశాలు ఇచ్చింది. లావణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదులను తరుణ్ రాజ్ తరుణ్ తను మానసికంగా శారీరకంగా వాడుకుని తన దగ్గర కొన్ని డబ్బులని తీసుకుని తనకు వేరే అమ్మాయితో పరిచయం ఏర్పడినటువంటి వెంటనే తనను వదిలేసి వేరే మహిళతో సంబంధాలు పెట్టుకున్నాడంటూ మాత్రం ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది.